టీఎస్ఆర్టీసీని టీఆర్ఎస్ ఆర్టీసీగా మార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. మంచిర్యాల జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి భూమి పూజ చేశారు లక్ష్మణ్. ప్రజల ఆకాంక్ష మేరకే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మందబలం చూసుకుని కేసీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మానవత దృక్పథంతో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలే బీజేపీకి బలమన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. మంచి దినం, మన బీజేపీ పార్టీ ఆఫీస్ కి ఒక స్థలం లభించడం, పూజ చేయడం, మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మణ్ గారు దీనికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంకి ఈరోజు చీఫ్ గెస్ట్ గా ఉండడం, చాలా చోట్ల కూడా పార్టీ ఆఫీసెస్ లో పెట్టడానికి చాలా మంది వెనక్కి పోతుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ అన్ని మెయిన్ జిల్లాలలో మెయిన్ చోట్లలో కూడా ఒక ఎకరం కొనుక్కోండి, పార్టీ బిల్డింగ్ కట్టడానికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే పార్టీ ఏది ఎవరు ఏమైనా గానీ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు కూడా వందలాది సంవత్సరాలు ఉంటుంది. త్వరలోనే లక్ష్మణ్ గారు చెప్పినట్టు 1 ఇయర్ లోనే బిల్డింగ్ పూర్తి చేస్తే బాగుంటుంది. దేవేంద్ర ఫడ్నవీస్ గారికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు వారికి అభినందనలు, శుభాకాంక్షలు. వారు బాధ్యతలు చేపట్టడం తెలంగాణలో కూడా భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగానే ఇవాళ మా కార్యకలాపాలు, మా యొక్క పనితీరు సంస్థాగతంగా రాజకీయంగా కొనసాగిస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా అమిత్ షా, అధ్యక్షులుగా నడ్డా గారి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు భవిష్యత్తులో తెలంగాణలో కూడా బీజేపీ ఖాయమని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు 1 సంవత్సర కాలంలోనే 2వసారి తీర్పు పొందిన తర్వాత అన్ని వర్గాల ప్రజల మరి ఈరోజు వారి యొక్క ఆశలు వమ్ము చేసి పూర్తిగా ఇవాళ వాటికి తిలోదకాలు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు అహంకారపూరిత పాలన పట్ల విసుగు చెందినటువంటి వాళ్ళంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ రాబో రోజుల్లో ప్రజా సమస్యలనే ఉద్యమాలుగా స్వీకరించి పోరాటాల ద్వారానే పార్టీని బలోపేతం చేస్తాం, ప్రత్యామ్నాయంగా తీర్చిద్దాం. ఇవాళ మంచిర్యాలలో పార్టీ కార్యాలయానికి పునాదులు ఏర్పడ్డాయంటే తెలంగాణలో కూడా దక్షిణాదిలో కర్ణాటక తర్వాత మరి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తీసుకోవడానికి కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.